అది రీసెంట్ గా డేంజరస్ అనే సినిమా తీసాను చూసావా? నువ్వు తీసే సినిమాలే డేంజరస్. ఇంకా చూడటం ఏంటి? నేనే కాదు నువ్వు కూడా చూడవు. అన్నిటికి మొన్న రాజమౌళి గారు ఫోన్ చేశారు. సార్, 3R తర్వాత 4R తీస్తున్నానని చెప్పాడు. నేను ఒక విషయం స్పష్టంగా చెప్పా, 4R తీస్తే మాత్రం రష్యా ప్రధానమంత్రి, చైనా ప్రధానమంత్రి, ఉత్తర కొరియా ప్రధానమంత్రిని పెట్టండి, నేను కూడా చేస్తానని చెప్పాను. 4 రాడ్లు మీరు కూడా చేయండి. అప్పుడు 5 రాడ్లు అప్పుడు 5 రాడ్లు అతనే మన హీరో. హాయ్ సార్. నమస్కారం. ఏదైనా అధికారంలోకి వచ్చాక ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ చేస్తే అమ్మాయి మీకు పడిపోతుంది. నా వల్ల కాదయ్యా. మీరు చేస్తుంది బాగుంటుంది. మీ ఇంటర్నేషనల్ ఫిగర్ ఓకే చేయండి. సరే ఓకే. కెమెరా చేయండి. రైట్ సార్. మీరు యాక్షన్ చెప్పండి. ఏంటి మీరు యాక్షన్? నువ్వు చెప్తే నేను చెప్పను. నాకు చెప్పాలనిపిస్తున్నప్పుడు చెప్తాను. ఓకే. అయితే నువ్వు చెప్తే నేను చేయను. నాకు చేయాలనిపించినప్పుడు చేస్తాను. అందరికి నమస్కారం. నేను ఒక ప్రొడ్యూసర్ని. నాకు ఎన్నో కోరికలు తీరే కానీ ఒక కోరిక మాత్రం ఉండిపోయింది అయ్యా. ఏమేమి కోరికలు తీర్చావు చెప్పు. అన్ని తీర్చుకుంటున్నావు మాస్టర్. అన్ని కోరికలు తీర్చుకుంటాడు. మరి ఎక్కువ తీసుకోకరా. ఏందా కోరిక సార్? శేఖర మాస్టర్ పెట్టి ఒక సినిమా తీద్దాం అనుకున్న హీరోగా. సార్ ఇంతకి టైటిల్ ఏమనుకుంటారు సార్? ఉండలేను ఆగలేనని. ఉండలేను ఆగలేనని. అరే నీ కోరిక రాదు, మా కోరిక కాదు. పేరు హరి అని, కొత్త రైటర్. మంచి ఫ్యూచర్ ఉందబ్బా. నాకుంది సార్, మీకే ఉండలేదు డౌట్స్. ఫ్యామిలీ డ్రామా ఉంటుంది సార్. మీరు వచ్చి పోయి రాజు కన్నుల్లో నువ్వు, అది సాంగ్ ఓపెనింగ్. వచ్చిన తలుపు కొడతారు సార్. ఆమె లోపల నుంచి చూసి, లోపల ఉంటే నన్ను కొడతాడు, బయట ఉంటే డోర్ కొడతాడు. ఇది రైమింగ్ సార్. ఆమె బయటకు వచ్చిన తర్వాత మీరు తలుపు ఏయి అనాలి. ఇది 1000 కాదు, 500 అనాలి. ఇది ఆటో పంచ్ సార్. ఏమే బయటికి రా. డోర్ 1000 అంటాడు రాజు. చెప్పండి. డోర్ 1000. గొల్లం పెట్టు. గొల్లం పెట్టండి. ఏమండి షాపింగ్కి వెళ్దామని అంటది ఈడు. కింగ్తో షాపింగ్ ఆ? ఈ రైమింగ్ బాబు గారు నవ్వుతారయ్యా. ఏమండి షాపింగ్కి వెళ్దామా? దుకాణంకా? నడువు. నువ్వు ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు? చేసినప్పటి నుండి. మర్డర్ చూసావా? మొన్ననే చూసిన తీల సినిమాలో మల్లికా శరపతి. చూడు రంగారావు, చూపెట్టు. ఫ్రెండ్షిప్ అంటే చిన్నప్పుడు నాకు గోళీల వేణు అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు సార్. నా దగ్గర 10 గోళీలు ఉండేవి, వాడి దగ్గర 12 గోళీలు ఉన్నాయి. నాకన్నా 2 గోళీలు ఎక్కువ ఉన్నాయనే విషయం నాకు తెలిస్తే నేను ఎక్కడ ఫీల్ అవుతానని ఆ 2 గోళీలు మింగేసాడు సార్ వాడు. ఇప్పుడు ఆ 2 గోళీలు వాడి దగ్గరే ఉన్నాయి. అరే నేను రా వేణుని. అరే నిన్ను చూడాలనిపిస్తుంది. పాన్ షాప్ ఉంది చూడు. ఉంది. అక్కడ రా, కలిసి మాట్లాడదాం. ధనరాజ్. అవునండి. మీరు? నేనయ్యా వేణు అమ్మని. అదేంటి వేణు కలుస్తాడన్నారు, మీరు కలిసారేంటి? వాడు నన్ను కూడా ఇక్కడే కలుస్తాడుగా. మీరు మీరు ఇంట్లో కలుసుకోవచ్చుగా. వాడు ఇంట్లో కలిస్తే గాల్లో కలిసిపోతాడుగా. అర్థం కాలేదండి. వాడు టెర్రరిస్ట్ అయ్యాడయ్యా. టెర్రరిస్ట్ అయ్యాడా? ఏమండి మీకు ఒక సర్ప్రైజ్. ఏంటి? చెప్పను, చూపిస్తా. ఎవరైనా గోళీలు మింగేశాడు గోళీల వేణు. హలో సార్. ఎవరు బాబు? 2 లీటర్ రాసుంది. కూర్చో కూర్చో కూర్చో. 6 నెలలు అడ్వాన్స్ సార్. 2 సంవత్సరాలు అగ్రిమెంట్ రాయాలి సార్. అది అది ఇది కాదు. నచ్చితే ఉండలేదు తెలుగా. సరే ఇవ్వండి సార్, రాస్తా. సార్ ఏమైంది? వీడు బ్లాక్ లో టికెట్లు అమ్ముతారు సార్. నా కొడక నా ఏరియాలో బ్లాక్ లో టికెట్లు అమ్ముతావు నువ్వు? వీడు తీసుకెళ్ళి స్టేషన్ వేసారు. బొక్కలు వేయి. ఓకే సార్. బొక్కలు వేయమని చెప్పి స్టేషన్ లో పెట్టకుండా మా ఇంట్లోకి తీసుకెళ్తున్నారేంటి? ఒకసారి తీయదు. మా ఇంటిని పోలీస్ స్టేషన్ చేసావేంటి సార్? నేను నీతో అది ఇది అన్నా. అదే ఇది